కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని రంగసముద్రం పంచాయతీ ఎస్టీ కాలనీలో సర్వే నెంబర్ 1270లో ప్రభుత్వం నుండి ఇంటి పట్టాలు పొంది పునాదులు వేసుకుని నివాసముంటున్న రేకుల ఇళ్లను సైతం పునాదులను రాత్రికి రాత్రే జేసీబీలతో తొలగించిన వారిపై కేసులు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోరుమామిళ్ళ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ నాయకులు బాధితులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 1270 సర్వే నెంబర్లో ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసిందని, ఈ స్థలంలో కొంతమంది పునాదులు వేసుకున్నామని, మరికొంతమంది రేకుల ఇళ్లను నిర్మించుకున్నామని అన్నారు. అదేవిధంగా 2005వ సంవత్సరం నుండి నివాసం ఉంటున్నామని, గత 2 రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన కొందరు భూ కబ్జాదారులు దౌర్జన్యంతో రాత్రికి రాత్రే వచ్చి జేసీబీలతో 30 పునాదులను రేపల్లె ఇళ్లను తొలగించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆరోపించారు. దౌర్జన్యంతో వచ్చి పునాదులను తొలగించిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు స్పందించకపోవడం,